షాజహాన్ గారు, షాజహాన్ గారు ఒక మాట. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఇది హత్య రాజకీయాలు కానీ లేకపోతే ఘర్షణలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఈ అంశం గురించి మాట్లాడు. సరే అండి, పట్టాల రవి 2005 హత్య గురించి మాట్లాడుతున్నారు. 1999లో రాజారెడ్డి హత్య గురించి ఎందుకు విద్యాసాగర్ గారు తెలియకపోవడం, అది ఏమండి, అది హత్య కాదా, అది ఎవరు చంపించారని తెలియదా, ఎవరు హయాంలో జరిగిందో తెలియదా, దాని గురించి ఎందుకు చెప్పడు. హత్యలు అనేది కామన్ గా జరుగుతుంటే ఎవరు పాటికి వాడు ఏం ఆదిత్య పోర్ లో చదువుతుంటాయి, దానికి బట్టి కాదు. ఏమంటే కొందరు పార్టీ అని ముద్ర వేయడము, రాయలసీమ అంతా అల్లకొల్లం జరిగిపోతున్నాయని చెప్పడము ఇవన్నీ తప్పు అండి. కాకపోతే ఏమరా అండి, ఆకలి చావులు కొన్ని జరుగుతాయి, ఆకలితో కొందరు ఇబ్బందులు పడుతా ఉండరు, ఆకలి కోసం కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ దీనివల్ల అల్లర్లు అయినాయి, అవి అయినా ఇవి అయినా రాయలసీమ అంతా కొట్టుకుపోతాను. షాజహాన్ గారు, మరొక అల్లర్ కూడా అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి, కృష్ణ గారు. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఈ అత్యరాజకీయాలు ఏదైతే ఉందో, ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేసే వాళ్ళకి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ, ఆ పోటీ చేసే వాళ్ళకి ఏమాత్రం నేర చరిత్ర ఉన్నా కూడా వాళ్ళు పోటీకి అనర్హులుగా ప్రకటించాలి ఒకటి. తర్వాత ఎందుకంటే వాళ్ళు గెలిచినా కూడా మళ్ళీ అనుచర బృందం చేసేసి ఈ ఎలాంటి సంఘటనలకు ప్రేరేపిస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే అధికారంలో పార్టీ ఉందో అపోజిషన్ వాళ్ళు ప్రైవేటిజం చేయకుండా, ఎందుకంటే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు చూడాలి, కానీ వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏదో రకంగా ఏదో ఇదిగా చేయకుండా చూడాలి. మెయిన్ గా ఏంటంటే, ఈ హత్య ఈ రాజకీయంలో ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళు ఏంటంటే నేర చరిత్ర లేనటువంటి వాళ్ళనే మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఈ పొలిటికల్ గా ఏవైతే ఈ ఇన్సిడెంట్ చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించేటువంటి చట్టాలు మన భారతదేశంలో తీసుకురావాలి. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు అమెరికా నుంచి, నరేష్ గారు. నరేష్ గారు నమస్కారం అండి. రంజిత్ గారు నమస్తే అండి, ప్యానెల్ లో ఉన్న వారందరూ కూడా నమస్తే. సార్, ఇప్పుడు విజయవాడలో జరిగిన గొడవ అది రెండు గ్యాంగ్ల మధ్యన, అది పర్సనల్ గొడవ అండి. ఇప్పుడు ఎప్పుడైనా చూసుకోండి. రైట్ నరేష్ గారు, ఇక్కడ ఇక్కడ టాపిక్ ఏంటంటే విజయవాడ గానీ ఎక్కడ గానీ ఘర్షణల గురించి కాదు, రాజకీయ పార్టీలు తమ మనగడ కోసం ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నాయా, అమాయకమైన ప్రజలు ఇలాంటి గొడవలలో పడి రోడ్ల మీద పడుతున్న పరిస్థితి, అసలు ఈ దీనికి కారణం ఏంటి, దీనికి శాశ్వత పరిష్కారం లేదా అనే టాపిక్ అండి. ఓకే అండి. అసలు యాక్చువల్ గా మనం గతంలో చరిత్ర తీసుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడులో ఎవరు మెడలో అయితే దండలు వేస్తున్నాయో, సాక్షాత్తు ఎన్టీఆర్ గారి పైన చెప్పులు దాడి చేశారండి. దాన్ని ఏమంటారండి, అది రాజకీయ భౌతిక దాడి అన్నారా. అదే విధంగా మొన్న అమరావతిలో పిన్నెల్ల రామకృష్ణ రెడ్డి గారి మీద దాడి చేశారు. అదే విధంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ వనజాక్స్ మీద దాడి చేశారు. అమిత్ షా కేంద్ర మంత్రి పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు అడ్డగించి దాడి చేశారు. ఇవన్నీ టీడీపీ హయాంలో జరిగిన భౌతిక దాడులండి. జగన్ గారి ఏడాది పాలన చూసుకుంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఎలాంటి రాజకీయ హత్య కానీ, ఎవరి మీదైనా భౌతిక దాడులు చేయడం కానీ, పోలీస్ కేసులు పెట్టి వేధించడం కానీ నాకైతే అలాంటివి ఏమీ జరిగినట్లు కనిపించలేదు. మీరు చూసుకుంటే గతంలో టీడీపీ పాలనలో తుని ఘటనలో ట్రైన్ కాల్ చేశారండి. సో ఆ ట్రైన్ కాల్చినప్పుడు టీడీపీ అధికారంలో ఉందండి, అలానే టీడీపీ ట్రైన్ కాల్చిందని అనలేం కదండి. సో మనం రాష్ట్రంలో ఏదైనా గొడవ జరిగేటప్పుడు దాన్ని అధికార పార్టీకి ఆపాదించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. రైట్, థ్యాంక్ యూ అండి నరేష్ గారు. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు సికింద్రాబాద్ నుంచి, రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి రంజిత్ గారు, అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. చెప్పండి. మీరు ఏదైతే అది పెట్టిందో టైటిల్ అది బాగలేదండి. రాజన్న రాజ్యానికి నిన్న విజయవాడలో 30 మంది రౌడ్ షీటర్లు. రామ్మోహన్ రెడ్డి గారు, ఇది విజయవాడకు సంబంధించిన ఇష్యూ గురించి కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా అంటే ఏదైతే ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి, అయితే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పార్టీలు మారుతున్నప్పటికీ ఇప్పుడు క్రైమ్ ఏదైతే ఘర్షణలు కొన్ని తగ్గుముఖం పట్టడం కూడా జరుగుతుంది, కొన్ని చోట్ల పెరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టడం ఎలా సార్? ఇది ఇప్పటిది కాదు,
గత సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఏదో సంవత్సరంలో మొత్తం అంతా ఏదో ఎదిగిపోయినట్లు ఈ విధంగా చర్చ పెట్టడం కూడా పద్ధతి కాదు సార్. ఇప్పుడు మనం పోయిన 5 సంవత్సరాలు చూసుకుంటే కొన్ని వందల మందిని. సార్ ఒక్క నిమిషం అండి, రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇంటరాప్ట్, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయి ఘర్షణలు అనేది కాదు, అసలు ఈ ఘర్షణలు జరగకుండా ఉంటే బాగుంటుంది కదా. అమాయకమైన ప్రజలు తమ స్వార్థ రాజకీయాల కోసం బలి చేస్తున్నారా, లేక వీరికి తెలియక అందులో ఉచ్చులో పడిపోతున్నారా అనేది ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సార్ వాస్తవం అది మాత్రం, ప్రజలలో అవేర్నెస్ రావాలి. మేము ఒకరి కోసం ఒకరు తండ్రుకొని చావడం దేనికి సార్, అది మాత్రం వాస్తవం. అది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కూడా అండి, నిన్న కౌతాలం మండలం తిప్పలదొడ్డి గ్రామంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో మల్లయ్య, హమ్మునేష్, నీలకంఠరెడ్డి ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు, ఇంకా కొంతమంది కూడా గాయపడ్డారు. ఇలాంటి ఘర్షణ వాతావరణం ఎందుకు అనేది మనకు ముఖ్యంగా తలెత్తుతుందండి. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, అమెరికా నుంచి చైతన్య గారు. చైతన్య గారు నమస్కారం అండి. రంజిత్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ద ప్యానల్ సార్. గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్, సో బేసికలీ ఏంటంటే ఇట్లాంటి గొడవ వాతావరణం ఎందుకు వస్తుంది అనే దాని మీద డిస్కషన్ సార్. దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా ఫస్ట్ మనం విజయవాడ ఇన్సిడెన్స్ తీసుకున్నాం సార్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు స్ట్రిక్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ విజయవాడ ఇష్యూ, బట్ ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే సార్, విజయవాడ లో జరిగింది ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ఇష్యూ సార్. దాంట్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ వెంకటరెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు వాళ్ళిద్దరు టీడీపీ నాయకులని, ఫర్గెట్ అబౌట్. మిగిలిన గొడవలు ఏదైతే జరుగుతున్నాయో, సో బేసికలీ ఏంటంటే ఇది లోకల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ సార్. బేసికలీ అక్కడ జరగడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదంటే టీడీపీ అనేది కాదు సార్, ఒక కాన్సెప్ట్, ఒక ఇష్యూని, ఒక లోకల్ ఇష్యూని తీసుకుని వాళ్ళు అదర్ టీడీపీ వాళ్ళు ఒకరినే ఒక వర్గాన్ని అడాప్ట్ చేసుకుని వైసీపీ వాళ్ళు ఇంకొకరిని సపోర్ట్ చేయడం వల్ల జరుగుతున్న గొడవలు సార్. సో ఇది ప్యూర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ సార్. దీన్ని గవర్నమెంట్ మీద నెపం నెట్టడం అనేది కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ పోలీసు, లా అండ్ ఆర్డర్ వింగ్ అండర్ దిస్ హోమ్ శాఖ కింద ఉన్న వీళ్ళు నెససరీ స్టెప్స్ తీసుకుని ఎవరు చేసినా సరే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. అండ్ ఇంకోటి ఏంటంటే మన విదేశాగర్ గారు కొన్ని రెడిక్యులస్ ఆరోపణలు చేశారు సార్, దానికి చర్చకి నాకు ఎటువంటి సంబంధం కనిపించలేదు. సో మీరు ఆయన కాంట్రాడిక్ట్ చేస్తే బెటర్ గా ఉండొచ్చు సార్. దట్స్ ఆల్ మై హోల్ పాయింట్. రైట్, థ్యాంక్ యూ అండి చైతన్య గారు. రైట్, కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా చూస్తున్నాం స్వార్థ ప్రయోజనాల కోసమే అమాయకమైన ప్రజల్ని ఈ ఘర్షణల వాతావరణంతో తమ రాజకీయ ఉనికిడి, తమ రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ పార్టీలు ఇలా ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నాయంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఎన్నికల్లో పొందడానికి అధిక శాసనసభ లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాష్ట్ర లేకపోతే జిల్లా స్థాయి